तेलंगाना टाइम्स न्यूज़ की स्वागत मेदक जिला रामायणपेट बस स्टैंड वद्दा मेदक एक्साइज टास्क फोर्स सीआई सूर्यकृष्ण आध्वर्यंलो तनिखी निर्वहिंचारु आरटीसी बसलो अक्रमंगा गंजाई तरलिस्तुन्न कामारेड्डी जिला भूंपल्ली ग्रामानिकि चेंदिन बालकृष्ण अने 22 संवत्सराल युवकुडिनि पट्टुकुन्नारु अतडि नुंडि सुमारु 750 ग्रामुल एंडु गंजाईनि स्वाधीनं चेसुकुन्नारु ఈ సందర్భంగా సీఏ సూర్యకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. ఎవరైనా గంజాయి అమ్మినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా సూచించారు. గంజాయి అమ్మినా సేవించినా వారిపై చట్టరీత్యా కేసు నమోదవుతుందని ఆయన తెలిపారు. ఈరోజు ఒక వ్యక్తి రామంపేట ఆర్టీసీ బస్ స్టాప్ ముందు ఎండు గంజాయి విక్రయిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు మేము అతని కోసం నిఘా ఉంచడం జరిగింది. అతను మధ్యాహ్నం పూట కామారెడ్డి నుంచి ఒక పల్లె వెలుగు బస్సులో దిగి రామంపేట బస్టాండ్ నందు అనుమానాస్పదంగా తచ్చాడుతుంటే మేము అతన్ని ఆపి అతని యొక్క బ్యాగ్ను చెక్ చేయగా అతని బ్యాగ్లో సుమారు 750 గ్రాముల ఎండు గంజాయి లభించింది. ఎండు గంజాయి యొక్క విలువ దాదాపు 7500 రూపాయలుగా మనం ఊహించవచ్చు. అతను ఎక్కడి నుంచి చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే కామారెడ్డిలో ఒక మీనాక్షి టెంపుల్ అదే వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద తీసుకొని రామంపేటలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తికి అప్పగించడానికి వస్తున్నట్టు అతను అంగీకరించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము గంజాయి పైన మా యొక్క ఐరన్ హ్యాండ్ని ఉపయోగించడానికి మేము సిద్ధమై ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు మీ యొక్క గంజాయి కేసుని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా గంజాయి సేవించే వాళ్ళు కానివ్వండి, గంజాయి అమ్మేవాళ్ళు కానివ్వండి, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు కానివ్వండి వివరాలు ఏమైనా ఉంటే మాకు దయచేసి మీరు చెప్తే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా ఈ గంజాయిని కట్టడి చేయడానికి మీ యొక్క సహకారం మాకు అవసరమవుతుందని చెప్పేసి పత్రిక మరియు ఎలక్ట్రానిక్ ప్రెస్ ముఖంగా అభిముఖంగా తెలియజేస్తున్నాను. అందరూ మాకు సహకరించి ఈ యొక్క మహమ్మారిని మన సమాజం నుంచి పారదోలి మన యొక్క బిడ్డల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మలుచుకుందామని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ గంజాయి ఈరోజు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి పేరు ఊరాడి బాలకృష్ణ. ఇతను భూంపల్లి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి నివాసి. ఇతను సాధారణంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఆ డ్రైవింగ్తో పాటుగా ఈ బిజినెస్ కూడా చేస్తూ ఉంటాడు. చేస్తూ ఈజీ మనీ సంపాదిస్తూ కాలం వెళ్ళదీస్తూ ఉన్నాడు.